అది శివ హిందూ మతం అనేది అది ఒక బిలీఫ్ సిస్టమ్, ఎప్పటి నుంచో ఉన్నది, పాటిస్తున్నారు. దానికి శివాజీ మహారాజ్కి సంబంధం లేదు. శివాజీ మహారాజ్ ఎస్ హిందుత్వాన్ని పాటించేవాడు, కానీ అందరినీ సమానంగా చూసేవాడు, అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని. ఈ శివాజీ మహారాజ్ మీద ఈ బ్రాహ్మణులకు ఎందుకు కోపం అంటే, ఒకటి ఆయన శూద్రుడు రాజు అయ్యాడు ఫస్ట్ థింగ్, తర్వాత ఆయన యొక్క అన్ని సైన్యంలో కానీ మిగతా పదవులలో కానీ శూద్రులకి బీసీ, ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ రెడ్డి కమ్మ కాపు ఎట్లా అంటున్నామో, సో వీళ్ళందరూ శూద్రుడు, ఈ శూద్రులకి ఉన్నత స్థానాలు కల్పించాడు. అది బ్రాహ్మణులకు నచ్చకపోతుండే, అందుకని శివాజీ మహారాజును దింపేయాలి, ఛత్రపతి లేకుండా చేయాలి అనేది. ఇతను ఇంకా ఇట్లనే ఉంటే ఇంకేమేం చేస్తాడు, శూద్రులకు ఇంకేమేమి ఇస్తాడు అని కుట్ర చేసిర్రు అనేది అది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే తర్వాత కాలంలో శివాజీ మహారాజ్ తర్వాత కూడా అంత బాపనలది నడుస్తుంది కదా, పేషవాలది కదా అధికారం. పేషవాలు వచ్చినాక శూద్రుల పరిస్థితి ఇంకా అగమ్య గోచరంగా అయింది కదా. తర్వాత అదే తంతు కొనసాగి ఈ అంబేద్కర్ గారు అయినా, లేకపోతే అక్కడ షాహు మహారాజ్, శివాజీ మహారాజు యొక్క మునిమన్వడ యొక్క కొల్హాపూర్లో అది యొక్క షాజీ షాహు ఉండే కదా, సో ఆయన కానీ, లేకపోతే ఈ యొక్క జ్యోతిబా పూలే, మహాత్మా జ్యోతిబా పూలే దంపతులు కానీ ఎవరికి అగేన్స్ట్ కొట్లాడారు, వీళ్ళకే కదా. అంటే చాలా ఏళ్ళ తర్వాత ఈ 1800 శకంలో ఇట్లుంటే ఇంకో 200 సంవత్సరాల ముందట ఎట్లుండేది ఈ పేషవాల కింద ఈ యొక్క శూద్రుల పరిస్థితి? శివాజీ మహారాజ్కి పట్టాభిషేకం చేయడానికే అంత అన్ని పైసలు తీసుకొని అంత కాలుతో బొట్టులు పెట్టి అట్లా చేసిన వాళ్ళు, ఇక అప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి? ఇవన్నీ చేయకుండా ఈ శూద్రులకి ఉన్నత స్థానాలు ఇస్తే బ్రాహ్మణులు నచ్చలేదు, అందుకని శివాజీ మహారాజ్ను చంపించుంటారు. ప్లస్ ఆయన యొక్క బీజాపూర్ సుల్తాన్ వాళ్ళు కూడా అందులో చేయి ఉండి ఉంటుంది. ఇది వెరీ కామన్ ఆ రోజులలో. ఒక్కొక్క వానితో డైరెక్ట్ యుద్ధం చేసి గెలవలేనప్పుడు ఈ కుట్రలు కుతంత్రాలు చేసి, లేకపోతే మోసం చేసి యొక్క సంధి అని చెప్పి పిలిచి అట్లా చంపు, ఒకరిదొకరు చంపుకున్న వాళ్ళు, ఇట్లా పాయిజన్ ఇచ్చుకున్న వాళ్ళు చాలా ఉన్నాయి ఇన్సిడెంట్లు. హిందూ రాజులు ఉన్నారు, ముస్లిం రాజులు ఉన్నారు. ఓకే.